हेलो वीवर्स वेलकम बैक टू अवर चैनल कोटी मी सेवा फ्रेंड्स ई रोज वीडियो मनम एपी पॉलिसी सेट की संबंधी रिजल्ट्स वच्चाया रालेदा ओकेवेला वस्ते ए टाइम की वस्ताई मेमु एला चेक चेसुकोवाली दानिकि संबंधी एमैना वेबसाइट उंदा వచ్చే లేదో మేము మా ఫోన్లో మేము తెలుసుకోవచ్చా లేదా ప్రతిసారి ఇలా వీడియోస్ చూడాలా అనే ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్స్ పైన క్లారిటీ ఇచ్చే మా చిన్న ప్రయత్నం ఈ వీడియో అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి పాలిసెట్ ముఖ్యంగా మీ ఫ్రెండ్స్లో పాలిసెట్ రాసిన వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి ఎంతో హెల్ప్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే ట్రిపుల్ ఆర్ మూవీ కూడా ఎన్నిసార్లు పోస్ట్పోన్ అయితే అవ్వలేదండి. మనకి టెన్త్ క్లాస్ పరీక్షల దగ్గర నుంచి పాలిసెట్ రిజల్ట్స్ వరకు అన్నీ పోస్ట్పోన్ అవుతూ వస్తున్నాయి. ఇంత విధంగా పోస్ట్పోన్ మనకి ఏ సంవత్సరం అవ్వలేదు. ఈ సంవత్సరం చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు అన్నమాట. పాలిసెట్ రిజల్ట్స్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు స్టూడెంట్స్ అందరూ కూడా ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పేసి అని. సో చాలా వెబ్సైట్స్ లింక్స్ చెక్ చేస్తూ ఉన్నారు. సో మనకు కనిపించే ప్రతి వెబ్సైటు అఫీషియల్ కాదు, చాలా ఫేక్ కూడా ఉన్నాయి. సో దీన్నే అలసుగా తీసుకుని చాలామంది ఫేక్ వెబ్సైట్స్ అయితే యూస్ చేస్తున్నారనమాట. సో ఇప్పుడు నేను మీకు అసలు రిజల్ట్ వచ్చాయి లేదా అని చెప్పేసి పాలిసెట్ వల్ల అఫీషియల్ వెబ్సైట్లో ఎలా చెక్ చేయాలి, ప్రతిసారి అంటే మీరు వచ్చా లేదా అని చెప్పేసి వీడియోస్ చూడకుండా ఒక చిన్న క్లిక్తోనే వచ్చా లేదో తెలుసుకునే విధంగా మీకోసం ఒక లింక్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ లింక్ మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో అయితే ఉంటుందన్నమాట. లేదా మీరు గూగుల్లోకి వెళ్ళి తెలుగు జాబ్స్ గురు .com అని క్లిక్ చేసినా కానీ మన వెబ్సైట్ అయితే వస్తుంది. సో దాని ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ మనకు అసలు అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తే మనకి హోమ్ స్క్రీన్ అయితే ఇలా ఉందన్నమాట. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మనకి ఇదా ఉంటుంది. ఇక్కడ మనం కాలమ్స్ చూస్తే మనకి హోము, ప్రింట్, హాల్ టికెట్, సైన్ ఇన్, కాంటాక్ట్ అస్ అని చెప్పేసి వచ్చాయి. సో ఇక్కడ వీళ్ళు మనకి రిజల్ట్స్కి సంబంధించిన డేట్ ఏమీ మెన్షన్ చేయలేదు. సో కానీ మనకి ప్రీవియస్గా చూస్తే మనకి శనివారం నాటి రిజల్ట్స్ వస్తాయన్నారు, కానీ ఈరోజు వరకు రాలేదు. సో నిన్న చూసినట్లయితే మనకి సోమవారం అంటే ఈరోజు మార్నింగ్ 9 AM వస్తాయన్నారు, బట్ 9 AM కూడా రాలేదు. నెక్స్ట్ వాళ్ళని చూస్తే ఇంకా రిజల్ట్స్ వదిలే టైము మాక్సిమం 9 AM, 11 AM, 11 AM, ఇంకా లేదంటే ఈవినింగ్ 6 PM అయితే వదులుతారనమాట. 6 PM కూడా ఇంకా రాలేదు. సో ఇలా మీరు వెబ్సైట్లో కనుక రిజల్ట్స్ కనుక వస్తే ఇక్కడ మనకి ఏదైతే ప్రింట్ హాల్ టికెట్ ఉందో దీని పక్కనే ఇంకా రిజల్ట్స్ అని చెప్పేసి ఇంకో కాలం అయితే యాడ్ చేస్తారు, లేదా సైన్ ఇన్లో అయితే యాడ్ చేస్తారు ఇంకో కాలం అనేది. ఆ కాలం ద్వారా మీరు రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు ఈ పేజ్లోకి అయితే రావడమే జరుగుతుంది అనమాట. దీని ఇలా మీరు క్రిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ ఏపీ పాలిసెట్ రిజల్ట్స్ క్లిక్ హియర్ అని చెప్పేసి కనబడుతుంది కదా. ఈ క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్గా ఆ ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్లోకి తీసుకువెళ్తుంది. ఇన్ కేస్ ఈ వెబ్సైట్లో ఎక్కడైనా సరే మీకు రిజల్ట్స్ అనే కాలం కనుక కనబడితే మీకు రిజల్ట్స్ అయితే వచ్చినట్టే అనమాట. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మేమైతే అందజేస్తాం అనమాట. సో ఇది గైస్ వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేసి మరికొన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఈ కోటి మీ సేవ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్.